కనీసం దాని నుంచి ఈ పాఠం నేర్చుకోవాలి. నేను మొత్తం ఆరోగ్య వ్యవస్థ గురించి మీకు ఇప్పుడు లెక్చర్లు ఇవ్వను, ఎందుకంటే దాని చాలా ఉంది లోతుకు వెళ్ళాలంటే. ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం, ఒక్కరోజు అయ్యేది కాదు ఇది. ఒకే ఒక్క అంశం మిత్రుడు చెప్పాడు, ఫ్యామిలీ డాక్టర్ల అంశం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనసారా అభినందిస్తున్నాను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి ప్రభుత్వాన్ని. చిత్తశుద్ధితో విద్యా ప్రమాణాలు బాగుపడాలని ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ మధ్య ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదురుతున్నారు. సరే, ప్రైవేట్ కంపెనీయా కాదా, నేను దానిలోకి వెళ్ళక్కర్లా. ఎవరైనా కూడా ముందేమిటంటే, మామూలుగా పరీక్షలు, మామూలుగా మార్కులు ర్యాంకులు కాదు, పిల్లలకి నిజంగా విద్యా ప్రమాణాలు పెరగాలంటే పద్ధతి మారాలన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. దీన్ని మరింత బాగు చేసుకున్నారు ఎప్పుడు, అది ఎలా అమలు చేయాలని చెప్పనది. కానీ ఆ దారి సరైనది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 140 నుంచి 150 మంది పిల్లలకి 14-18 సంవత్సరాల మధ్య, చాలా జాగ్రత్తగా వినండి, 14-18 మధ్య 140 మందికి 45 మందికి ఆంధ్రప్రదేశ్లో, 150 మందికి తెలంగాణలో ఈ గడియారం చూసి టైం చెప్పటం రాదు. ఇప్పుడు నా వాచ్లో ఇప్పుడు 4:25 అయింది. 170-180 మంది 4 అటు ఇటుగా అని చెప్తున్నారు. 4:25 అని చెప్పే శక్తి 150 మందికే ఉంది 14-18 ఏళ్ల మధ్య. ఏ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడక్కర్లే మనం, ఇది చాలు. మనకు చెప్తారు తెలుగు సామెత, అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే అన్నం అంత పట్టుకు చూడాలా, రెండు వెతుకులు చూస్తే చాలు. అందుకే చెప్తున్నాను, నా నోటి నుంచి ఎప్పుడు అబద్ధం రాదు. మార్కెట్లో కూరగాయలు తూకం వేయరా అని చెప్పంటే, 2.5 కేజీలు వంకాయలు తూయనా అని చెప్పంటే 2.5 కేజీలు రాళ్ళు పెట్టడం రాదు 140 మంది 14-18 ఏళ్ళ వయసు నుంచి. మనం ఏదో అద్భుతంగా ఉన్నాం, దేశం అంతా బంగారంతో రంగరించి పోస్తున్నాం అనుకుంటున్నాం, మనం ఏదో భ్రమలోకి వెళ్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది, నేను మనసారా అభినందిస్తున్నాను. ఒక మంచి విద్యా విధానం దేశంలో ఉంది, కానీ విద్య లేదు. పరీక్షల్లో బట్టి పట్టడము, లేకపోతే కాపీ కొట్టడము, మార్కులు ర్యాంకు. దారి సరైనది. బైజూస్ నెంబర్ ఒకరిని తీసుకొచ్చారని చెప్పి అన్నారు, వివరాలు నాకు తెలియవు. కానీ ఖచ్చితంగా మన విద్యలో పిల్లలకి ప్రతిభ రాణించడం లేదు, ఏదన్నా చేయాలన్న సంకల్పం కనిపిస్తుంది. అదే రీతిని ఆరోగ్యంలో ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ కోసం చెప్పిన గట్టి ప్రయత్నం జరుగుతోంది. ఉన్నతాధికారులు నాకు ఫోన్లో వివరించి సవివరంగా చెప్పారు, నాకు కొంత సమాచారం కూడా పంపించారు. మనసారా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. కానీ నేను కోరేది ఒక్కటే ఏంటంటే, నచ్చిన డాక్టర్ లేకపోతే ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఒక 10,000 మీకు గ్రామ కార్యదర్శి ఎక్కడున్నాడో అక్కడ ఆ ఊళ్ళో ఒక వైఎస్ఆర్ క్లినిక్ ఒకటి పెట్టి, నాకు అర్థమైనంత వరకు అంతే కదా, ప్రతి వారం ఎప్పుడో ఈ పిహెచ్సి నుంచి ఒక డాక్టర్ విధిగా వెళ్ళి ఏర్పాటు చేయడం, రొటేటింగ్గా సంచార వైద్యశాలలాగా, మందులు పరీక్షలు అవి కాగితం మీద చాలా బాగుంటుంది, వాస్తవానికి అమలు కాదు. మనం ఇవన్నీ నిజంగా జరిగేటైతే ఇన్నేళ్ళుగా ఎందుకు జరగలేదట, మనకి ప్రభుత్వ పిహెచ్సిలు ఎందుకని సరిగ్గా పని జరగట్లేదు చాలా చోట్ల, మనందరికీ తెలుసు కదా అనుభవం ఉందిగా. డాక్టర్కి 50-60 వేల రూపాయలు జీతం ఇచ్చి ఊరూరా తిరుగుతున్నామని చెప్పండి, ఈ రోజుల్లో నిజంగా జరిగే పని అది, ఎన్ని రోజులు జరుగుతుంది, డాక్టర్ని ఎంతకాలం ఉంచుకోగలుగుతారు మీరు, జరగదు. సంకల్పం మంచిది, ఖర్చు పెడుతున్నారు. మనం కోరుకునేది ఏంటి ప్రజలంగా, నచ్చిన డాక్టర్ కావాలి. నచ్చిన డాక్టర్ ఎవరనేది మీరు చెప్తే కాదు, ఫలానా వెంకటరావు దగ్గరికి వెళ్ళమని ప్రభుత్వం చెప్తే నాకు నచ్చదు. 10 మంది డాక్టర్లలో ఎవరు బాగున్నారో నేను ఎంచుకుని ఆయన దగ్గరికి వెళ్ళగలను, నాకు ఆ నమ్మకం ఉండాలి. మీలాంటి వాళ్ళని అడుగుతాను నేను, బాబు ఒంట్లో బాగోలేదు కొంచెం, ఏ డాక్టర్ గారు బాగున్నారంటే వెంటనే పెద్ద ఇదిగో డాక్టర్ గారు చాలా బాగా చూస్తాడు చెప్తారు. మనకన్నా మనం అలాగే వెళ్తున్నాం కదా, ప్రైవేట్ డాక్టర్ దగ్గర వెళ్తున్నాం మనం, మీకైనా నాకైనా ఒంట్లో బాగపోతే నేను కూడా అదే చేస్తాను. నా కుటుంబంలో ఎవరికి అవసరం అయితే నాకు తెలియకపోతే ఫోన్ చేస్తాను, ఫలానా ప్రాబ్లం ఫ్రెండ్ డాక్టర్ గారు మరి ఎవరైతే సరిగ్గా ఉన్నారు ఈ ఫీల్డ్లో అని చెప్పి నేను అడుగుతాను, అప్పుడు ఫలానా బాగున్నారు సార్ అని చెప్పంటే అప్పుడు ఆయనకు ఫోన్ చేయడం అది వచ్చేసి అడుగుతాను. నచ్చిన డాక్టర్ దగ్గరికి మనకి స్వేచ్ఛ ఉండి, ఎంపిక స్వేచ్ఛ ఉండాలి, రోగికి ఎంపిక స్వేచ్ఛ ఉండాలి. 10-12 మంది డాక్టర్లు అందుబాటులో ఉండాలి, ఆ 10-12 మందిలో ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడేమవుతుంది మనకు తృప్తి కలుగుతుంది.
మరి డాక్టర్ ఎందుకు పట్టించుకోవాలా? మీరు నచ్చితే వెళ్తారు, సరే ఆయన ఎందుకు పట్టించుకోవాలా? జీతం నెల జీతంతో, నెల జీతంతో అయితే పట్టించుకోవడం కష్టం. ఎవరో మంచి మనుషులు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, నేను చూశాను ఇక్కడ ఉత్తరాంధ్రలోనే, నాకు ఇప్పటికీ గుర్తున్నది ఆ డాక్టర్ గారి పేరు గుర్తుంది, పార్వతీపురంలో డాక్టర్ నాగభూషణం గారు. ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారా? అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు దంపతులు ఇద్దరు డాక్టర్. ఆ నాగభూషణ దంపతులు లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు, వాళ్ళు ఉంటే అదృష్టం. అది అందరూ అటువంటి సమస్య ఎక్కడ ఉంది ఈ దేశంలో? ఎందుకని ఒక గొప్ప టీచర్ని మనం నెత్తిన పెట్టుకుంటున్నావు, వాళ్ళ టీచర్స్ డే, ఒక మంచి టీచర్ అంటే ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నావు? అందరూ అట్లా లేరు కాబట్టి. ఒక గొప్ప డాక్టర్ నాగభూషణ బాగా పనిచేస్తే నేను ఇక్కడికి వచ్చి మూడు నాలుగేళ్ల తర్వాత ఎందుకు మాట్లాడతానని పేరు? ఆయన నాకు బంధువు కాదే, ఆయన కులం నాకు తెలియదు, మతం తెలియదే నాకు. నా మతం అంటే నాగభూషణం కాబట్టి తెలిసింది అనుకోండి, ఎందుకు మాట్లాడుతున్నాను? అందరూ వాళ్ళు వెళ్ళరు కాబట్టి. కాబట్టి మనకు మంచి చూడు, మన వ్యవస్థ ఎట్లా ఉంది. కాబట్టి నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళే స్వేచ్ఛ మనకు ఉండాలి, ఎంచుకునే స్వేచ్ఛ. ఆ డాక్టర్కి ఎంతమంది పేషెంట్లు వస్తే అంత ఆదాయం వచ్చే పరిస్థితి ఉండాలి. అంటే ప్రైవేట్ ప్రాక్టీస్లో ఎలాగైతే మంచి డాక్టర్ పేషెంట్లను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకుంటాడో, ప్రభుత్వం కూడా ఆ రకమైన ఏర్పాట్లు చేయగలగాలి. ఇప్పుడేంటంటే మనకు ఉన్నదాన్నే మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పిహెచ్సీలు ఉన్నాయి, ఇవి చాలా ఇంకా పిహెచ్సీలు పెంచాము, పిహెచ్సీలకు పేషెంట్ రావడం కష్టంగా ఉంది, మన డాక్టర్ని పంపిద్దాము. అంటే ప్రభుత్వము జీతంతో పనిచేసే వాళ్ళు అక్కడ పోవటము, మన క్రమశిక్షణ ప్రకారం వాళ్ళకి ఏదో బహుశా ఈ బయోమెట్రిక్స్ పెడతారా, అక్కడ వెళ్ళాలని చూడటం కోసం ఇదే జరిగే పని. అలా జరగదు, కాంపిటీషన్ కావాలి. చూస్తే ఆదాయం పెరుగుతుందని నమ్మకం కావాలి. దానికి ఇప్పుడు పెట్టే ఖర్చు కంటే తక్కువ అవుతుంది. ఆ రకంగా తయారు చేసాం. ఒకసారి కొంచెం ఓపికన్న వాళ్ళు జాగ్రత్త చూడండి. ఇది ఇప్పుడు మీకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గానికి రెండు కేంద్రాలు, దానిలో ఒక 25-30 పట్టణాలు నగరాలు ఉంటాయి, మిగతా 150కి 300 కేంద్రాలు. అక్కడ మంచి మున్సిపాలిటీ కానీ ఒక మండల కేంద్రం కానీ కోడలుగా ఉన్నది మనకి. ఇప్పటికే ఉంటుంది కదా, ఎరువుల కోసం వెళ్ళినా, సినిమా చూడాలన్నా, లేకపోతే డాక్టర్ దగ్గరికి పోవాలన్నా, పిల్లల చదువు కోసమైనా, అందరం కూడా పల్లెటూరు నుంచి 10-15 కిలోమీటర్ల దూరంలో ఏదో ఊరికి వెళ్తుంటారు. అలాంటి చోట డాక్టర్ పట్టభద్రులు పుష్కలంగా ఉన్నారు మనకి తెలుగు నాట. రెండు రాష్ట్రాల్లో కలిపి 8,000 మంది ప్రతి ఏడాది డాక్టర్లు అవుతున్నారు. నేను చెప్పే వ్యవస్థకు కావాల్సింది 3,000-4,000 మంది సరిపోతారు. ఈ యువ డాక్టర్లందరినీ కూడా, అయ్యా మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ లాగా భావించి ఇక్కడ రండి, కానీ ప్రభుత్వం మీకు డబ్బిస్తుంది, ఎంతమంది పేషెంట్లు మీరు చూస్తే అంత డబ్బిస్తుంది, పేషెంట్కి ఎంత అని చెప్పారు. మీరు ఈ ఊళ్ళో క్లినిక్ ఏర్పాటు చేసుకోండి, ఫ్రీ డయాగ్నోస్టిక్స్ ప్రభుత్వమే. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో గొప్ప ప్రయోగం చేశారు, మీకు తెలుసో లేదో, మిగతా ఏ రాష్ట్రంలో జరగలేదు. ఫ్రీ డయాగ్నోస్టిక్స్ చాలా బాగా అమలవుతున్నారు. ఇంకొంచెం డబ్బులు పెట్టి ఇంకొంచెం బాగా చేద్దాం. రెండు దశల్లో అమలవుతుంది. మొదటి దశలో ల్యాబ్లో అన్ని చూస్తున్నారు, టెస్టులు, చిన్న చిన్న టెస్టులు. కొంచెం పెద్దవైతే ఏదో ప్రైవేట్ సంస్థకు పెట్టారు, మెడాల్లో ఏదో పెట్టారు. ఇంకా వాళ్ళే ఉన్నారా? వాళ్ళకి పెట్టి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తున్నారు, బాగా నడుస్తుంది. దానిలో ఉన్న పొరపాటు ఉంటే సవరించవచ్చు. ఆరోగ్యశ్రీ ఎట్లాగో ఆసుపత్రుల కోసం ఉంది, బాగా చేసాం మనమే. మళ్ళీ దేశంలో మొట్టమొదటి ప్రారంభించి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ గారు ప్రారంభించారు. కాబట్టి ఇక్కడ ఫ్రీ డయాగ్నోస్టిక్స్ జరుగుతుందాన్నే దీనికి విస్తరించి ఏర్పాటు చేయడం, ఉచితంగా మందుల పంపిణీ. ఎప్పుడైతే 10 డాక్టర్లు ఉంటారో ఒక ఊళ్ళో, ఒక్కొక్క డాక్టర్ రోజుకు 50 చూస్తే 500 పేషెంట్లు వస్తారు రోజు. 500 మందుల కోసం మందులు దుకాణం సాధ్యం. ప్రభుత్వం ఫ్రీగా మందులు ఇస్తుంది, మరి నిరుద్యోగ యువత షాప్ పెట్టుకుంటే వాళ్ళకే మందులు అమ్మిందానికి కమిషన్ అయితే వస్తుంది. ఊరూరా చేయాలంటే సాధ్యం కాదు, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం. పోటీ ఉంటుంది డాక్టర్ల మధ్య, పోటీ సేవ అందించడం కోసం. ఎందుకంటే ఎంత బాగా చేస్తే అంత ఆదాయం వస్తుంది కాబట్టి. ప్రతి డాక్టర్కి నెలకి నికర ఆదాయం, ఖర్చులు పోనే కనీసం 100,000 వచ్చే ఏర్పాటు ఉంటుంది.